2005లో బెంగళూరు విజిట్ చేసిన అక్టోబర్ ఫెస్ట్ ఇప్పుడు మన హైదరాబాద్ ని విజిట్ చేయబోతుంది. అది కూడా మన నాగార్జున గారి తో లాంచ్ అయ్యి. సో సర్, హాయ్ సర్. హాయ్. అక్టోబర్ ఫెస్ట్ ఇస్ ఎ రాకింగ్ ఫెస్ట్, మ్యూజిక్ అన్లిమిటెడ్ అండ్ బీర్స్ కూడా అన్లిమిటెడ్. అండ్ ఈ ఫెస్ట్ గురించి మీరే అనుకుంటున్నారు? అక్టోబర్ ఫెస్ట్ ఇక హైదరాబాద్ రావడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇంత ఇంత వాచింగ్ మీడియా కూడా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. దీన్ని బాగా ప్రమోట్ చేయాలి, ఎందుకంటే ఇటువంటి మన సిటీకి చాలా అవసరం. ఇదేదో ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ కాదు, ఇక్కడ దీంట్లో మోస్ట్ 90% ఆఫ్ ద ఆర్టిస్ట్ మన ఇండియా నుంచి స్టార్ట్ అయ్యేవాళ్ళు, మన దేశం నుంచి పుట్టినాడు. వాళ్ళందరూ పెద్ద ఇంటర్నేషనల్ స్టార్స్ అవ్వాలి. వాళ్ళని ఎక్కడికో పిలవాలి, మనం ఇంకోళ్ళని పిలవకుండా వాళ్ళని ఇక్కడ నుంచి సెలెక్ట్ అవ్వాలి. వాళ్ళని వేరే వేరే ఫెస్టివల్స్కి పిలవాలి. అండ్ ఈ ఫెస్ట్ అసలు నార్మల్గా అక్టోబర్ ఫెస్ట్ అంటే చాలా తక్కువ మందికి ఐడియా ఉంది, అంటే మన ఏపీ క్రౌడ్కి. ఈ అక్టోబర్ ఫెస్ట్ ఉండే స్పెషాలిటీ అంటే అక్కడికి వస్తే వాళ్ళు అలాంటి ఎంజాయ్మెంట్ పొందుతారో చెప్పుకుంటారు. మ్యూజిక్ ఫస్ట్ అండ్ లిమిటెడ్గా బియర్ తాగితే బియర్, అది దాన్ని లిమిటెడ్గా తాగాలి. అండ్ మ్యూజిక్ ఫస్ట్, ఇట్స్ మోర్ ఆఫ్ ఫ్రెండ్షిప్, ఎంజాయ్మెంట్, ఒక ఒక కలిసి టుగెదర్గా ఒక క్రికెట్ మ్యాచ్కి వెళ్ళినప్పుడు ఎలా ఒక ఒక ఎక్సైటెడ్గా ఫీల్ అవుతారో లైవ్గా చూసినప్పుడు. ఇందాక కూడా అన్నాను, ఒక మన సింగర్స్ ఎస్పీపీ గారినో లేకపోతే ఏఆర్ రెహమాన్నో లైవ్గా స్టేజ్ మీద చూసిన దానికినూ వాళ్ళ సీడీ విన్నదానికి చాలా తేడా ఉంటుంది. చూసినప్పుడు ఆ ఎక్సైట్మెంట్ కానీ అన్నీ చూసారు కదా. అదర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉండే ఫెస్ట్ కల్చర్ కానీ అక్కడ ఉండేటువంటి హ్యాపీనెస్ కానీ అన్లిమిటెడ్ ఉంటుంది. సో అది సేమ్ మనకి ఇక్కడ ఫాలో అప్ అవుతుంది కదా. అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళు అలాంటి హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? 100% ఉంటుంది. ఎక్కడైనా సరే యూత్ అనేది, యంగ్ పీపుల్ అనేది, మ్యూజిక్ లవర్స్ అందరికీ వాళ్ళ మైండ్లో ఒకటే ఉంటుంది, మ్యూజిక్. మంచి మ్యూజిక్ వినగానే వాళ్ళ అలా ప్రాణం లేచి వస్తుంది. మీరు సుజనాడ్కి వెళ్ళినప్పుడు ఇందాక చెప్పారు అక్కడ మీ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకున్నారు కొలవరిడి. సో అది అది ఒక్కసారి మన ఈ మధ్యనే మన తెలుగు ఫిలిం షూటింగ్కి వెళ్ళాను. అండ్ స్విట్జర్లాండ్లో నైట్ అట్లాగే ఇట్లాగే ఒక బార్కి వెళ్తే అక్కడ కొలవరి వైదిస్ కొలవరిది అని ప్లే చేశారు. ప్లే చేసిన కానీ కూర్చున్న వాళ్ళందరూ వైగిరి డాన్సులు వేస్తున్నారు. మీకు ఏం అర్థమవుతుంది పాటలు అని అన్నాను. అసలు సాంగ్ గురించి వాటి గురించి చెప్పలేదు వాళ్ళు. దే సెడ్ దే లైక్ ఆ మ్యూజిక్, చాలా చాలా బాగా నచ్చింది. అసలు ఏ భాష అని మీకు తెలుసా అని అడిగాను. అడిగితే వాళ్ళు తెలియదు అన్నారు. వాళ్ళకి చెప్పాల్సి వచ్చింది తమిళ్ భాష, తమిళ్ స్టార్ ధనుష్ పాడిన పాట ఇది అని వాళ్ళకి చెప్తే ఓహో అని అన్ని కనుక్కున్నారు. సో దే ఆర్ ఎంజాయింగ్ ఇండియన్ మ్యూజిక్ సో మచ్. అండ్ నేను అడిగాను వాళ్ళకి, మీకు ఇండియన్స్ ఊరికే కాన్వర్సేషన్తో వీళ్ళు స్విస్ వాళ్ళతో, మీకు ఇండియన్ మ్యూజిక్లో ఇండియన్ స్టార్ ఏది ఇష్టము, ఏంటి బాగా అంటే వాళ్ళకి మన నేటివ్ రిధమ్స్ ఉంటాయి, తప్పల ఆ టేపు అది బాగా నచ్చింది, దాంట్లో ఎక్కువ వాడారు. అలాగే వాళ్ళకి ఫ్లూట్ అనేది బాగా ఇష్టం అంట, ఫ్లూట్ మ్యూజిక్. ఆ ఫ్లూట్ మన ఇండియన్ రాగాలతో, ఇండియన్ స్వరాలతో పాడే ఫ్లూట్ మ్యూజిక్, ఇవన్నీ వాళ్ళు అంత క్రిస్టల్ క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు నాకు. ఈ స్టైల్ గురించి ప్రత్యేకి చెప్పండి. ఏం లేదు, మొన్న రోజు షిరిడి సాయిబాబా చేశాను, ఆ ఇమేజ్ నుంచి బయటపడాలి. షిరిడి సాయి ఇమేజ్ నుంచి బయటపడాలి. బయట ఎలా అని ఆలోచిస్తే వెళ్ళిన, నేను ఎప్పుడో మేనియాని సెలూన్కి వెళ్తాను ఇక్కడ. అక్కడ నాకు సచిన్ను రఘు ఉన్నారు, రాజు ఉన్నారు, సచిన్ రాజు. వాళ్ళిద్దరు జుట్టు బీకి ఫస్ట్ నా జుట్టు నేను చేయదు, ఏదో సరిగ్గా కరెక్ట్గా చేయండి అంటే అందరం ముగ్గురు గురించి ఆలోచించేసిన స్టైల్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.